శంకరంపేట మండలంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నారాయణ, ఎంపీపీ కార్యాలయం వద్ద ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాల్ రెడ్డి, కస్తూరిబా పాఠశాల వద్ద ప్రిన్సిపల్ గీత, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్యాధికారిణి సాయి సింధు, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ రాజిరెడ్డి, మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పంచాయతీ ఈవో సంతోష్, పిఎస్సిఎస్ కార్యాలయం వద్ద చైర్మన్ అంజిరెడ్డి, విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనం వద్ద ఆ సంఘం అధ్యక్షులు గౌస్, బాలుర గిరిజన వసతి గృహం వద్ద వార్డెన్ సత్యనారాయణ, సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఉప సర్పంచ్ చిరంజీవి, గ్రంథాలయ కార్యాలయం వద్ద లైబ్రేరియన్ గణేష్ ముదిరాల్, సంఘ కార్యాలయం వద్ద ముదిర సంఘం అధ్యక్షులు నిద్రపోయిన దత్తు, తెలంగాణ మోడల్ పాఠశాల వద్ద ప్రిన్సిపల్ శ్రీదేవి, జిల్లా పరిషత్ హై స్కూల్ వద్ద పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విశ్వనాథం జాతీయ జెండా ఎగురవేస్తారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులు చేస్తున్న నృత్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాజిరెడ్డి టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీమాన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకుని తల్లిదండ్రులతో పాటు విద్యను బోధించిన ఉపాధ్యాయులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని, పాఠశాలలో ఏదైనా సమస్యలు ఉంటే వాటిని తీర్చేందుకు కృషి చేస్తామని, పాఠశాలల్లో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు ముందు ఉంటామని తెలిపారు. అందరు కలిసి ఆ సహకారం చేస్తే మరి 92 తర్వాత మన తెలంగాణ బిడ్డ మరి ఈ దేశ ఆర్థిక విధానాన్ని మారవాలి, ఈ దేశ ఆర్థిక వ్యవస్థను మారాలని పివి నరసింహారావు గారు మరి ఆర్థిక సరళీకృతానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పివి నరసింహారావు చేసిన ఆర్థిక సంస్కరణలే ఇలా భారతదేశాన్ని ప్రపంచంలో మేటి దేశంగా నిలబెట్టింది. ఇలా ఎవరైనా కావచ్చు, తర్వాత వచ్చిన వాజ్పేయి గారు కూడా దాన్ని కొనసాగించారు, తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ గారు కూడా అవిటిని కొనసాగించారు, ఇప్పుడు చేస్తున్న ద గ్రేట్ నరేంద్ర మోడీ గారు కూడా ఆ సంస్కరణాలే ముందు తీసుకుపోతున్నారు. నెక్స్ట్ మీటింగ్ అయినంత వరకు 90% అందరి పిల్లలు కూడా ఇంగ్లీష్లో స్పీచ్ ఇచ్చే విధంగా అందరినీ ప్రిపేర్ చేయాలని, ఎందుకంటే భవిష్యత్తు అంతా ఇంగ్లీష్ మయం అవుతుంది కాబట్టి తెలుగు కూడా ఉండాలి, దాంతోపాటు ఇంగ్లీష్ ఇంకెక్కువ అవసరం కాబట్టి మంచి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ నేర్చుకొని ఏదన్నా ముందు అంత పోటీ ప్రపంచం, ఆ పోటీ ప్రపంచాన్ని మనం కూడా పోటీని తట్టుకుంటూ ఏదన్నా పర్ఫార్మెన్సే ముందు ముందు దయచేసి పిల్లలు సైలెన్స్ ఉండయి. చాలా ఉంది మనం ఇంకా చెప్తుంటే అన్నట్టు ఏం చేయలేం, ఎక్కడికి రాలేదు. 76 సంవత్సరాలు మనం అంచెలంచెలుగా ప్రగతిని సాధిస్తూ ఇది ముందుకు పోవడం జరిగింది. మరి ఈరోజు చంద్రయాన్ 2 కూడా చెప్పి ఇప్పుడే బాబు చెప్తుండే 20 తారీఖు దిగుతుంది, గతంలో పోయి ఇప్పుడు 20వ తారీఖు అక్కడ దిగుతుందని చెప్తున్నారు. మరి అంత టెక్నాలజీకి మన దేశం ఎదిగింది, మరి ఏం చేయాలి ఒకటే నాడేది ఆకస్మికంగా పుట్టిరాదు. మరి ఇవన్నీ అంచనాలు ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ మరి ముఖ్యంగా నేను ఏంటంటే ఎక్కువ చెప్పకుండా విద్యార్థులు క్రమశిక్షణతో నుండి మంచిగా చదువుకొని మీ భవిష్యత్తును మీరు మంచిగా చేసుకోవాలి.